పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మహబూబ్నగర్లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఇప్పుడే మట్టి గణపతులను కూడా పంపిణీ చేసి వచ్చాం. మా కుమ్మరులు తయారు చేసినటువంటి మట్టి గణపతిని, అద్భుతమైనటువంటి గణపతులను పంపిణీ చేసిన సందర్భంలో చాలామంది వచ్చిన వాళ్ళు ఎంతో సంతోషంగా, మేము చిన్నప్పుడు మా ఊర్లో కుమ్మరులు తయారు చేసి ఇచ్చేది మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామని ఒక ఆమె చెప్పడం జరిగింది. అంటే రాను వృత్తులు అంతరించకపోయే తరుణంలో ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళ కుల వృత్తులకు గౌరవించి మరి మా బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మా కుమ్మరులచే తయారు చేయబడినటువంటి గణేష్ విగ్రహాలను పంపిణీ చేయడం సంతోషం. ఎంతో శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలని మరి అధికారులను కూడా అన్ని ఏర్పాట్లు, కరెంటు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేయాలి. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ప్రశాంతంగా జరిగేటట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. మరి నిమజ్జనం కృష్ణానదిలో ఇస్తాం కనుక అక్కడ గద ఈతగాలను కూడా ఏర్పాటు చేసుకొని ఎవరికి ఇబ్బంది జరగకుండా లారీలు, ట్రాన్స్పోర్టేషన్కు, డీసీఎం కూడా ఏర్పాటు చేసి తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో పూజించి మంచి దైవభక్తి పాటలతో మరి అన్నదానాలు చేస్తూ 10 మందికి ఒక మంచి సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా చేయాలని చెప్పి భగవంతుడు ఎల్లప్పుడూ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వినయ మహారాజు కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం చూస్తా ఉన్నాం 7 సంవత్సరాలుగా గతంలో వినాయక నిమజ్జనమన్న, వినాయక చవితి అన్నా కూడా ఓల్డ్ సీట్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, గొడవలు అట్లా జరిగేది అవకాశం ఉందని చెప్పి చాలా ఉండేది. ఇప్పుడు 7 సంవత్సరాల్లో ఎవరు మతాలను వాళ్ళు గౌరవించుకుంటున్నారు, పూజించుకుంటున్నారు, ఎలాంటివి అక్కడ సంఘటనలు కూడా లేవు. కనుక ప్రశాంతంగా మరి పూజలు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని ఘనంగా నిర్వహించుకోవాలని